మీ ఫస్ట్ ఫిల్మ్ నాకు గుర్తున్నంత వరకు ఘరానాలుడు కృష్ణ గారితో నాన్నపు నేను అన్నారావు గారు కెప్టెన్ చౌదరి గారు దానికి ప్రొడ్యూసర్స్ అనుకుంటాను ఆ తొలి అవకాశం దర్శకుడిగా మీకు ఎట్లా వచ్చింది ఘరానాలుడు అవకాశానికంటే ముందు ఒక చిన్న విచిత్రం ఏంటంటే నేను తాజ్మహల్ అనే ఒక టైటిల్ అనుకుని దానికి రామానాయుడు అని ఎందుకంటే నేను మొట్టమొదటి నుంచి పేర్లు వేసుకునే అలవాటు కదా ఓకే తాజ్మహల్ ముప్పలేని శివ అంటే ముప్పలేని శివ అప్పుడు నా పేరు కాదు శివప్రసాద్ ఓకే రామానాయుడు అని వేసుకున్నాను అది కాలక్రమేణా కథ రాసుకున్నాను మర్చిపోయేదాని గురించి నాకు తర్వాత అవకాశం ఎవరి ద్వారా వచ్చిందంటే నన్నపు నేను అన్నారు అంకప్ చౌదరి బాపట్ల పక్కన ఉండే నెడిబ్రోల్లో వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్సు ప్లస్ ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్లు అప్పటికి ముందు సినిమాలు వాళ్ళు నాగాస్త్రం అని తీశారు పెద్ద పెద్ద హిట్ కృష్ణ కృష్ణ గారితో తీశారు సో వాళ్ళ పిక్చర్ అతిరథుడికి కోఆడేటర్గా రమ్మని ఫోన్ చేస్తే నేను వెళ్ళాను కొత్త కొత్త డైరెక్టర్కి నువ్వు కోఆడినేటర్గా వర్క్ చేయని చెప్పి భానుచంద్ర గారు భానుచంద్రు నిరోషా చేసింది ఆ పిక్చర్ చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నువ్వు సబ్జెక్ట్ చూసుకో మంచి అవకాశం ఇస్తానంటే నేను ఎప్పటి నుంచో గారి కోసం ఒక లైన్ ప్రిపేర్ చేసుకుని ఉంచా ఒక ఊరికి మనగాడు ఈ శక్తి ఈ ప్యాటర్న్లో ఒకటి చేసుకుని ఉన్న ఇప్పుడు మీరు కోదండరామరెడ్డి గారి దగ్గరే కాకుండా ఇంకా వేరే డైరెక్టర్స్ దగ్గర కూడా పనిచేసినట్టుగా నాకు కొంచెం గుర్తుంది అదే కొంచెం చేశాను ఫస్ట్ కోదండరామరెడ్డి గారి తర్వాత నేను ఎంటర్ అయింది పర్చూర్ బ్రదర్స్ దగ్గర పర్చూర్ బ్రదర్సు రేపటి స్వరాజ్యం ఈతరం ఫిలిమ్స్ రేపటి స్వరాజ్యం చేస్తూ శివ డైరెక్ట్ గారిని అడిగి ఒకసారి మా దగ్గర మా ద్వారా చాలా మంది ఇంట్రడ్యూస్ అయ్యారు డైరెక్టర్స్ ఒకసారి నా దగ్గర పనిచేయి అని చెప్పి అడిగారు అయితే హ్యాపీగా పర్చూర్ బ్రదర్స్ అంటే ఆల్రెడీ నేను ఆల్రెడీ వర్క్ చేశాను కదా చాలా పిక్చర్లకి వాళ్ళు డైలాగ్ రాసిన సినిమాకి ఒక చేంజ్ కోసం వెళ్ళిరా అని చెప్పి మా గురుగారు కూడా ఆశీర్వదించి పంపించారు అప్పుడు రేపు ప్రజాస్వామ్యం ఈతరం ఫిలిమ్స్ ప్రజాస్వామ్యం పనిచేశాను ఆ పిక్చర్ మంచి సక్సెస్ అయింది సూపర్ హిట్ దాని తర్వాత మా తెలుగు తల్లి రేపటి స్వరాజ్యం రెండు పిక్చర్లు పనిచేసాను రెండు బాగానే పోయినాయి మా తెలుగు తల్లి యావరేజ్ కానీ రేపటి స్వరాజ్యం కూడా బాగా కమర్షియల్ సక్సెస్ ఆ గురువుల దగ్గర చేసేటప్పుడే ఒక్కసారి రామానాయుడు గారి దగ్గరికి నిన్ను పరిచయం చేస్తామని చెప్పి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కించింది పర్చూర్ బ్రదర్స్ నన్ను అప్పటివరకు నేను చెన్నైలో ఉన్న ఊటీ వెళ్ళడానికి ట్రైన్లోనే వెళ్ళేవాళ్ళం ఓకే జనరల్ టెక్నీషియన్స్ అంతా ట్రైన్లో వెళ్ళాను ఆ టైంలో కరెక్ట్గా అక్కడి నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఇండస్ట్రీ బ్రహ్మపుత్రుడు ఇట్లాంటి పిక్చర్లన్నీ చేస్తున్నారు ఆ టైంలో నేను రైతు రాజ్యం అనే సినిమా కోసం నేను రామనాయుడు గారి దగ్గరికి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అది ఎందుకో కార్యరూపం చాల్సిన తర్వాత రైతు రాజ్యం సో నన్ను పరువు ప్రతిష్ట అనే సినిమాకి కోడైటర్గా వేశారు సో ఆ పిక్చర్కి పనిచేసి పరువు ప్రతిష్ఠ పెద్ద సూపర్ హిట్ అయ్యారు సో ఆ సినిమా తర్వాత రామానాయుడు గారు ఒక అవకాశం నీకు ఇస్తాను మంచి సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకో అని చెప్పి చెప్పారు అన్నమాట దీని తర్వాత నేను ఆయన వాళ్ళ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పుడు నేను చెన్నై వెళ్ళి మళ్ళీ నేను ఇంతవరకు అప్పటికి షిఫ్ట్ అవ్వాలా నేను ఓకే సో అక్కడికి వెళ్ళినప్పుడు అన్నారావు అంకప్ చౌదరి గారితో పరిచయం ఏర్పడింది వాళ్ళు ఏం చేశారు నాగాస్త్రం అనే పిక్చర్ తీశారు పెద్ద హిట్ అయింది నాకు ఇంట్రెస్ట్ కూడా కృష్ణ గారు కదా నేను వెంటనే వాళ్ళని ఫాలో అయ్యాను వాళ్ళు అతిరథుడి పిక్చర్ కోడేటర్గా పెట్టారు నన్ను ఓకే సో ఆ పిక్చర్ అయిపోయింది అది కూడా ఎబవరేజ్గా ఆడింది ఆ టైంలో కృష్ణ గారి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు కృష్ణ గారికి ఆల్రెడీ నేను ఎన్నో పిక్చర్ వర్క్ చేశాను ఏమయ్యా ఏంటన్నా అంటే అన్నారావు గారు అంకప్ చౌదరి గారు అంటే వాళ్ళు అప్పటికే పెద్ద ఎగ్జిబిటర్సు డిస్ట్రిబ్యూటర్సు రెండు థియేటర్లు ఉన్నాయి సో వాళ్ళు ఎప్పుడైతే నాగాస్త్రం తీశారో కృష్ణ గారికి కూడా వాళ్ళంటే అభిమానం సరే వాళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళ ఐడియాస్ కూడా బాగుంటాయి అని చెప్పేసి కృష్ణ గారు వెంటనే ఆ పిక్చర్ టేకప్ చేసి ఘరానా అల్లుడు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు ఘరానా అల్లుడు ప్రాజెక్ట్ ఎలా వర్కౌట్ అయింది సార్ అది అబవరేజ్ మూవీ మ్యూజికల్గా బిగ్గెస్ట్ హిట్ ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్టర్ చక్రవర్తి గారు కానివ్వండి ఇళయరాజా గారు కానీ కోటి గారు కానివ్వండి వాళ్ళ తర్వాత నాకు బాగా పరిచయం ఉన్న అంటే ఆయన బహుశా మర్చిపోయి ఉండొచ్చు మేము కేరవాణి గారు మేము చెట్ల కింద కూర్చునేవాళ్ళం ఎందుకంటే ట్రాక్ పాడేవాళ్ళు ఎవరికి ఆర్టిస్టులకి బాలుగారు పాడటానికి ముందు ట్రాక్ పాడేవాళ్ళు కేరవాణి గారు చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ కింద ఆయన పనిచేసేవాళ్ళం సో ఈ చెట్ల మీద కూర్చున్నప్పుడు ఆయన మాధుర్యం ఆ గాత్రం ఒకటి ఉంటుంది చూడండి అది చాలా బాగా పాటలు పాడుతుంటే మైమర్చిపోయేవాళ్ళం కూర్చుని ఆయన ఏవిఎంలో చెటీఆర్ బిల్డింగ్ అని అక్కడ సో ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా తర్వాత కాలంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు సో నా ఫస్ట్ పిక్చర్కి గరానాలుడికి కీరవాణి గారి మ్యూజిక్ అనేటప్పుడు నేను షాక్ అయ్యా నాకు అంటే నాకు లాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి మీ కిరవాణి గారు దొరుకుతాడా అనుకున్న వాళ్ళని సాధ్యం చేశారు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ మంచి కేబుల్ పర్సన్ లేకుండానే ఫిక్స్ చేశారు అసలు నీకు కేరవాణి అయితే బాగుంటుంది అని చెప్పటం ఇంకా అక్కడ ఫస్ట్ వెళ్తూనే సబ్జెక్ట్ చెప్తాం కదా సబ్జెక్టు చెప్పిన తర్వాత ఒక పది నిమిషాలు బయటకు వెళ్ళడాన్ని నేను ప్రిపేర్ చేస్తాను అన్నాడు ఫస్ట్ ఫస్ట్ చూనే కొంగే జారిపోతుంది అమ్మమ్మ ఈ రోజున క్రోర్స్ ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తున్నారు కొంగే జారిపోతుందమ్మమ్మ అనేది కృష్ణ గారు సెకండ్ దీనిలో వేవ్లో చాలా బాగా ఆకట్టుకున్న పాట సో కిరాణ్ గారితో మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ అయింది ఆ మూవీ అల్లుడు తర్వాత సినిమా ఘరణాలు తర్వాత తాజ్మహల్ యాక్చువల్లీ తాజ్మహల్కి యాక్చువల్గా నేను కృష్ణ గారు అభిమాని అయినప్పటికీ ఫస్ట్ తాజ్మహల్ లవ్ సబ్జెక్ట్ ఇలా ఉండాలని చెప్పి రాసుకున్న తప్పుడు గరణాలు కంటే ముందు దానికి ఆ ప్రయత్నంగానే రామనాయుడు గారు అయితే బాగుంటుంది ఈ సినిమాకి అని పేరు రాసుకున్నాం పక్క పక్కన పేరు రాసుకుని దాని కాలక్రమాన్ని మర్చిపోయాను నేను నేను అటు ఇటు చెన్నైకి ఇటు తిరగటం ఇప్పుడు నాకు ఇస్తారు అవకాశాలు సురేష్ ప్రొడక్షన్ పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు ఎవరులే మనం కృష్ణ గారిది అవకాశం మంచి అవకాశం నాకు అభిమాను నటుడు అని చెప్పి అట్లా గరానాల్లుడికి వెళ్ళిపోయా గరానాల్లుడు దాదాపు ట్వంటీ త్రీ డేస్ టాకీ పార్టీ చేశాను అలాగే ఊటీలో సెవెన్ డేసు సాంగ్స్ చేసాం మొత్తం కలిపి అంతే థర్టీ టూ డేస్ థర్టీ థర్టీ వన్ డేస్ అంతకంటే లేదు అబవ్ అవరేజ్ అయింది దర్శకుడిగా పర్వాలేదు అని చెప్పి అన్ని రివ్యూలు గుడిపూడి శ్రీహరి గారు చాలా బాగా మెచ్చుకుని రాశాడు పాస్ మార్కులు వచ్చేసి బాగా బాగా ఆయన చాలా బాగా రాశాడు కొత్త డైరెక్టర్ అనిపించలేదు తను ఎక్కడెక్కడైతే ఎక్స్పీరియన్స్ పొందాడో ఆ ఎక్స్పీరియన్స్ ని ప్రతిబింబించాడు తన మూవీలో చాలా బాగా తీశాడని చెప్పి గుడిపూడి శ్రీహరి గారు రాశారు అయితే ఒక పాయింట్ అండి మీ ఘరాన సినిమా చూసి మీ గురుగారు రెడ్డి గారు ఏమన్నా మా గురుగారు మ్యూజికల్గా బాగుంది బాధీసావు ఏదైనా ఒక డైరెక్టర్ ట్యూన్స్ రాబట్టుకునే విధానంలోనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుందంటే ఆశీర్వాదం గురుగారని కా పాదాలకు నమస్కారం చేశాను ఆయనే వచ్చి క్లాప్ కొట్టాడు పిక్చర్కి నాయుడు గారు కారులో వెళుతూ ఇటు అన్నాడు ఊరికే ఇటు అనగానే నేను స్కూటర్ పక్కన ఆపి ఆయన దగ్గరికి వచ్చాను కరెక్ట్గా మోహన్ బాబు గారు ఇంటి ఎదురుగా అనమాట అయితే సబ్జెక్ట్లు ఏమైనా ఉన్నాయా నీ దగ్గర అన్నాడు అక్కడే వెంటనే వెంటనే అక్కడే అన్నాడు ఉన్నాయి సార్ అన్న అయితే నేను ల్యాబ్కి వెళ్ళి వస్తాను నువ్వు స్టూడియోలో కూర్చోస్ కూర్చు అన్నాడు సో అక్కడికి వెళ్ళాను కూర్చున్నాను ఆయన కరెక్ట్గా వన్ అవర్లో రిటర్న్ అయ్యారు వచ్చి రాగానే బ్రేక్కి దాదాపు టూ అవర్స్ ఉందనంగా రామానాయుడు గారు కథ వినే విధానం చాలా గొప్పగా ఉంటుంది దాన్ని చూసి ఇప్పటి తరం వాళ్ళు ఫాలో అయితే ఇన్ని ఫెయిల్యూర్స్ ఉండవు ఎలా వింటారండి అంటే ఆయన అసలు టోటల్గా ఆయన గదిలోకి ఎవరిని అలౌ చేయరు కథ పూర్తయ్యే వరకు ఎంత ముఖ్యమైన మనుషులైనా తర్వాత అని చెప్పి ఒక టైం ప్రకారం పెట్టుకుంటాడు వన్ అవర్ ఫస్ట్ హాఫ్ వన్ అవర్ సెకండ్ హాఫ్ కుర్రాయ్ని పిలుస్తాడు టీలు అక్కడ పెట్టేళ్ళు నేను మళ్ళీ బజర్ కొట్టే వరకు ఇంటర్వెల్ దాకా రావద్దని చెప్పి చెప్తాడు అది ఎలా క్లీన్గా మన కళ్ళల్లోకి చూస్తాడు ఎక్కడ అటు ఇటు చూపు మారదు అలాగే చూస్తుంటాడు చూసే వాళ్ళకి భయం వేస్తుంది అనమాట ఆయన ముందు మాట్లాడాలంటే అలాంటి వ్యక్తి పైగా నాకు ఒకే ఒక్క పరిచయం పరువు ప్రతిష్ట ప్రేమ విజేత ఆ పరిచయంలో కథ చెప్పడం అంటే నాకు నిజంగా స్టార్టింగ్ అనుకున్నాను మనసులో అనుకున్నాను భగవంతుడిని దర్శనం అయిపోయినట్టుగా ఫీల్ అయిపోయి మొదలు పెట్టాను మీరు నెమ్మరు వన్ అవర్ తర్వాత కరెక్ట్గా బదులు కొట్టాడు ఏం మాట్లాడలేడు అయిపోయింది వాడు వచ్చి మళ్ళీ టీ పెట్టాడు మళ్ళీ వెళ్ళిపోయాడు నేను మళ్ళీ కాల్ చేసే వరకు అన్నాడు వెళ్ళిపోయాడు సెకండ్ హాఫ్ చెప్పాను నాకు ఒకే ఒక్క చోట ఆయన కళల్లో నీళ్ళు కన్నీళ్ళు అలా ఒక డ్రాప్ అలా కార్టం అబ్జర్వ్ చేశాను నేను ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఇంతసేపు ఆయన వినడు సరే చూద్దాం ఫస్ట్ హాఫ్ అయిన తర్వాతే ఒక డిస్కస్ చేసి రొటీన్గా ఉందమ్మా అని ఏదో చెప్పాను ఆయన అంతలో పెద్ద బిజినెస్ మ్యాన్ స్టార్ ప్రొడ్యూసర్ మొదటి పది నిమిషాలకే ఆయన పట్టుకోగలుగుతారు సెకండ్ హాఫ్ విన్న తర్వాత ఆ కళ్ళల్లో నీళ్లు చూసిన తర్వాతే నేను ఆయనకి నచ్చుతుంది కదా అని చెప్పి అనుకున్నాను సో అది అయితే అయింది నాతో ఏం మాట్లాడలేదు టీ తాగాడు అలా చేతి వెనక్కి కట్టుకుని కిందకు వచ్చాడు కారు దగ్గరికి వచ్చాడు వెంటనే అప్పుడు చిన్న ఈ ఫోన్ ఒకటి ఉంది ఇంటర్కమ్ ఫోన్ వెంకటేష్తో మాట్లాడాడు ఫస్ట్ రే శివ ఒక కత్ చెప్పాడు రా బాగుంది నువ్వు చేస్తే బాగుంటుంది అని అన్నాడు అప్పుడు అమ్మయ్య అనుకున్నా ముందు అసలు వెంకటేష్ బాబు చేయని చేయకపోని ముందు ముందు సురేష్ ప్రొడక్షన్స్లో నేను రాసుకున్న కథ నచ్చింది అనేది ఒక ఒక ఇదైంది దాని తర్వాత వెంకటేష్ బాబుకి కథ వినిపించమన్నాడు సురేష్ బాబుకి వినిపించాను సో వీళ్ళిద్దరు అన్నది ఏంటంటే కొత్త వాళ్ళు అప్కమింగ్ స్టార్స్కి అయితే బాగుంటుందని నాకు అదే ఫీలింగ్ నాకు వెంకటేష్ బాబు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అప్పటికి స్టార్ అయిపోయి అప్పుడు రామనాయుడు గారు ఒక మాట అన్నారు హీరో మన చేతిలోనే ఉన్నాడు అనేటప్పటికి ఎవరు సార్ అన్న హరీష్ అన్నాడు హరీష్ నాకు ప్రేమకైతే హిందీ హిట్టు తెలుగు పెద్ద సూపర్ హిట్ అది ఇది అని అన్నారు అంటే సార్ 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 కొంచెం ఫిక్స్ అవ్వకండి నాకు కొంచెం ఈ కథకి ఇంకొక కుర్రాడిని అనుకున్నాను నేను ఎవరు అన్నాడు అంటే శ్రీకాంత్ అనే కుర్రాడు శ్రీకాంత్ అంటే మన ప్రస ప్రసెంట్ గారు పెళ్ళాము ఆకురాడే సార్ ఇప్పుడు నెగిటివ్ నెగిటివ్ రోల్స్ చేస్తున్నాడు కానీ పాజిటివ్గా ఇప్పుడు తాళి అనేది కూడా జరుగుతుంది అతను బాగా చేస్తాడు సార్ ఆర్టిస్టిక్గా పర్ఫార్మెన్స్ బాగుంటుంది డ్యాన్స్ బాగా వేస్తాడు ఒక్క చిన్న చేంజ్ సార్ అని చెప్పాను ఎందుకంటే నేను చెప్పాల్సి వచ్చిందంటే కొండపల్లి రత్తయ్య అప్పటికి కొంచెం దెబ్బతింది అంటే మొనాటినే వస్తుంది సార్ కొంచెం చిన్న చేంజ్ అని అంటే నాయుడు గారు అన్నారు సరే ఆలోచిద్దాం అని చెప్పిన తర్వాత జంజాల గారు ఆ పిక్చర్కి తాజ్మహల్గా జంజాల గారు మాటలు జంజల్ గారు అన్నాడు డైరెక్టర్ బాగా ఇష్టపడుతున్నాడు మనం అవకాశం ఇవ్వటమే మంచిది కుర్రాడు కూడా నేను కూడా చూశాను బాగా చే ఇప్పుడు చాలామంది చిరంజీవి గారు నెగిటివ్ రోల్స్ చేయలేదు అది ఇదే ఆయనకి తెలుసు కదా నాయుడు గారు కూడా ఆలోచన ఉంది బట్ టెస్ట్ చేస్తుంటాడు అందరినీ జంజల్ గారిని అందరినీ సచిత్ర సూర్నా గారు ఆ వాళ్ళు కూడా చెప్పడంతో ఓకే అన్నారు సో అలాగా శ్రీకాంత్ని ఫస్ట్ హీరోగా దానికి ఫిక్స్ చేసుకున్నాం వెంకటేష్ బాబు అనుకున్నది కి హీరోగా తాజ్మహల్ స్టార్ట్ అయింది తాజ్మహల్ స్టార్ట్ అయింది ఇక హీరోయిన్గా మోనికా బేడి అనుకున్నాం సంఘం అనుకున్నాం అందులో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి శ్రీహరి ఆ శ్రీహరిని యాజ్ ఇట్ ఈస్గా గుల్షన్ గ్రోవర్కి అడ్వాన్స్ ఇచ్చింది వన్ ల్యాక్ ఒకసారి నాయుడు గారితో సెట్టింగ్ అయిపోయి కిందకి దిగుతున్నప్పుడు కరెక్ట్గా స్లీవ్లెస్లో కుర్రాడు కనిపించాడు శ్రీహరి అతను చూడగానే నాకు షాక్ అయింది అసలు గుల్షన్ గ్రోవర్ ఎందుకు ఈ కుర్రాడు బాగున్నాడు అసలు ఆ మజిల్స్ అది చాలా బాగున్నాడు ఇతనితో వేసుకోవచ్చు అని చెప్పి నేను వెంటనే ఏం చేశానంటే అతని మేబజ్ షోరూమ్కి తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక జా జెర్కిన్ బ్లాక్ జాకెట్స్ ఇవన్నీ టర్బన్ ఇవన్నీ వేసేసి అవి పెట్టి ఒక మా మేకప్ మ్యాన్ ఉంటే అతని చేత కాంటాక్ట్ లెన్స్ పెట్టించి చేశారు ఆ గెటప్ చూడగానే నాకు నిజంగా ఇమ్రాన్ ఖాన్ అందులో కనిపించాడు నువ్వు వెళ్ళి వెంటనే నాయుడు గారికి ఫోటో చూపించేసి ఆయన ఓకే అనుకో అంటే నాయుడు గారు ఒకటే ఎప్పుడైనా దర్శకుడికి ఫుల్ అవకాశం ఇస్తాడు అవును కానీ ఒకటే చెప్తాడు సురేష్ ప్రొడక్షన్స్ పరు నీ భవిష్యత్తు గుర్తుపెట్టుకో రెండు ముడిపడు గుర్తుపెట్టుకో అన్నాడు సో ఇక అంత హ్యాపీగా శ్రీహరి కూడా జాయిన్ అయిపోయాడు